వీధి సునకాలే ఆ కుటుంబ సభ్యులకు నేస్తాలు చుట్టాలు పిల్లలకన్నా సునకాలే వారికి ముద్దు పిల్లలకు పెళ్లిళ్లు చేస్తే వెళ్లిపోతారు కానీ సునకాలు మాత్రం మాతోనే ఉంటాయంటున్నారు మహబూబాబాద్ జిల్లా డ్రాయింగ్ మాస్టర్ శ్రీనివాసరావు పదవి విరమణ తరువాత సునకాలతో కాలక్షేపం చేస్తూ సంతోషంగా ఆరోగ్యంగా జీవితం గడుపుతున్న శ్రీనివాసరావు కుక్కల ఆలనా పాలనా చూసే వైనంపై ప్రత్యేక మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లిలో పింగిలి శ్రీనివాసరావు నివాసముంటున్నాడు డ్రాయింగ్ మాస్టర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు ఆయన కుమారుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా కూతురు దీపిక వీరితోనే ఉంటుంది దీపిక బీటెక్ చదివే క్రమంలో ఓ రోజు వీధి కుక్క గాయాల పాలై రోడ్డు పక్కన దీనస్థితిలో పడివుండటంతో చలించిన దీపిక దాన్ని ఇంటికి తీసుకెళ్లి దానికి ప్రథమ చికిత్స చేశారు కొన్ని రోజుల తర్వాత కోలుకున్న వీధి కుక్క వీరి కుటుంబం చూపిన ప్రేమ ఆప్యాయతలకు అది వారితోనే కుటుంబ సభ్యుడి వలె కలిసిపోయింది ఇలా ఒక సునకంతో మొదలై వందకు చేరుకున్నాయి ప్రతిరోజు సునకాలకు రెండు పూటలా భోజనం వారానికి రెండుసార్లు మాంసాహారం రెండుసార్లు గుడ్లు స్నాక్స్ను అందిస్తూ సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు వీరికి సహాయంగా వీటిని చూసుకునేందుకు రెండేళ్ల క్రితం ఒక కేర్ ను నియమించారు మాకు పిల్లలు లేకున్నా అవే మాకు పిల్లలని చుట్టాలు ఇంటికి రాకున్నా పర్వాలేదు అవే మా చుట్టాలని పిల్లలకు పెళ్లి చేస్తే ఎవరి జాగలో వారు వెళ్లిపోతారని కాని ఇవి మాత్రం ఎప్పుడూ మాతోనే ఉంటాయని శ్రీనివాసరావు తెలిపారు బల్పాల రాజోళ్ళు డోర్నకల్లా జాబ్ చేశాను రిటైర్ అయిన తర్వాత మొబైల్ అనే పుట్టే మొబైల్ పెరిగే మొబైల్ అని మా పాప అనుకోకుండా కొన్ని కుక్కలను తీసుకొచ్చింది అలాగే మా అన్న దగ్గర నుంచి కూడా ఒక కుక్క వచ్చింది ఆ కుక్కల వల్ల మాగుబాద్లో పట్ట ఉంటూ వాటి వల్ల మనం కొంత హెల్తీగా తిరగటం వాటం చేయటం ఇలా జరగటం వలన కుక్కలు మాకు మేము ఎడిట్ అయిపోయినాము అక్కడ మా కుక్క కుక్క పిల్లలు పుట్టిన వేరే వీధి కుక్కర్లు అవపడ్డా తీసుకోవచ్చు ఇంట్లో అన్నం పెట్టుడు పంపించుడు జరుగుతుంది అలాగే కుక్కలనే దగ్గర ఉంచుకున్నాము ఆ కుక్కల వల్ల మనకు అక్కడ ఒక ముప్పై నలభై మంది దాకా ఇచ్చేసాము తర్వాత రోడ్డు పెరగటం చేయటం వల్ల మేము ఇక్కడికి వచ్చాము పూసపల్లికి ఇక్కడ కుక్కలు కూడా వీధి కుక్కలు కొన్ని ఉంటాయి వాటిని కూడా కొన్ని చూడటం జరిగింది అలాగే కుక్కల వల్ల ఇక్కడ కూడా ఒక ముప్పై నలభై మందికి ఇచ్చాము ప్రస్తుతం ఇప్పుడు పదమూడు కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలతోనే ప్రశాంతంగా ఉన్నాము కుక్కల వల్ల చాలా హెల్త్ ఉంటుంది మెంటల్ గా మనం చాలా హెల్తీగా ఉంటాము కుక్కల సంరక్షణకు నెలకు నలభై నుండి యాభై వేల వరకు ఖర్చు అవుతుంది సునకాలను పేరుతో పిలిస్తే అవి వెంటనే వాలిపోతాయి వాటికి చెప్పకుండా మీరు గేటైనా వెళ్ళిపోతే గేట్ వరకు వచ్చి బాగా అరుస్తాయని చెప్తున్నారు బయట నుండి ఇంటికి రాగానే చిన్నపిల్లల వలె చుట్టుముట్టి మారం చేస్తాయి మేము గత టెన్ ఇయర్స్ నుంచి స్ట్రీట్ డాగ్స్ ని పెంచడం అనేది జరుగుతుంది వాటిని కేర్ టేకింగ్ మొత్తం మేమే హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాము అయితే ఫస్ట్ మేము ఒక డాగ్ ని తో చూసామండి సో దాన్ని మెల్లిగా తీసుకొని వచ్చి దాన్ని రికవర్ చేయించాక తర్వాత అది ఇంకా మాకు అలవాటు అయిపోయి మేము పెంచుకోవడం అనేది జరిగింది అట్లా ఈ జర్నీ అనేది స్టార్ట్ అయింది తర్వాత చాలా కుక్కల్ని బయట చూస్తుంటారే మన కుక్క కుక్కలాగనే కదా అని చెప్పి మెల్లి బక్కగా ఉండడం ఫుడ్ లేక లేదా స్కిన్ డిసీజెస్ ఉండడము లేదా ఫ్రాక్చర్స్ అవ్వడం ఇట్లా ఉన్న డాగ్స్ అన్నిటినీ గ్యాదర్ చేసుకొని వాటిని మేము మానిటర్ చేసుకుంటూ వచ్చి హెల్త్ కండిషన్స్ ఏవైనా కుక్కలు బయట తిరగలవు అవి వాటి ఫుడ్ అవి తెచ్చుకోగలవు అన్న సిచ్యువేషన్లో వాటిని బయటికి వదిలేసాము ఏదైతే డిపెండెంట్గా ఉన్నాయో ఆల్మోస్ట్ టూ మంత్స్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు ఏదైనా సివియర్ ఇంజురీ ఉన్నప్పుడు వాటిని మేము పంపించలేము సో అలాంటి వాటికి ఇక్కడే కంటిన్యూ చేసాము సో ఇట్లా మాకు ఏ డాగ్ కనిపించినా కానీ ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది ఏదైతే కొంచెం ఎర్లీ స్టేజ్లో అంటే ఒక సిక్స్ మంత్స్ లోపు ఉన్న డాక్స్ అయితేనేమో అడాప్షన్కి ఇచ్చేసాము కొంచెం పెద్దగా అయిన డాగ్స్ అవి ఇంకా అలవాటు అయిపోయి వెళ్ళవు కాబట్టి మా దగ్గర ఉండిపోవడం అనేది జరిగిందండి ఖర్చు మాకు ఎవ్రీ మంత్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ కంపల్సరీ అవుతుంది ఎందుకంటే ప్రతిదీ కాస్ట్లీనే పెడిగ్రీ డిగ్రీ కానీ వాటికి అయ్యే సోప్స్ నెక్స్ట్ షాంపూస్ కానీ అన్ని కాస్ట్లీ అండ్ మెడిసిన్స్ కాస్ట్లీ అవి కాక వాటికి బోన్స్ అని స్పెషల్ ఉంటాం బిస్కెట్స్ వీధి కుక్కలు పెంచుతుంటే ఊళ్ళో వారు తీరొక్క మాటలు అనేవారని ఆ మాటలేం పట్టించుకోకుండా ఉండేవారమని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సునకాలను పెంచలేక మా ఇంటికి వచ్చి వాటిని వదిలి వెళ్తుంటారని తెలిపారు ఇక్కడ నాకు ఎక్కడ జీవరాశులు అంటే మా కుక్కలంటే చాలా అభిమానం సార్ నాకు కుక్కలు అంటే కుక్కల కాడ పని చేస్తాను కోతాను కుక్కల పని ఎందుకు చేస్తాను పోతాను అంటే కుక్కలు అంటే మనుషులు కాదా నూర్లను జీవాలు వాటిని ఏమనకూడదు మనం అటు నోరు ఉంటే తిరిగి మన అంటే నూర్లే లేదు కదా మనం అనకూడదు అట్లా అని రోడ్ల మీద పోతా అంటే కూడా వీళ్ళు కుక్కలు తాతారు వీళ్ళకి ఏం పుట్టింది అది ఏం తిడితే ఎందుకు తిడతారు అలా మీరు పోవాలన్నట్టు అది తిట్టకూడదు కుక్కలు ఏమంటాను మిమ్మల్ని కుక్కలు పాపం ప్రేమలకి దగ్గరికి వస్తాయి అన్నం పెడతాం చేస్తాం పోతాం మనుషులు పెడితే విశ్వాసం ఉంటుందా ఉండదు కుక్కలో పెడితే ముద్ద పెడితే విశ్వాసం చూపిస్తాయి మీరు చూపిస్తారా విశ్వాసం అని అట్లా చెప్పేసి మా మేడం వాళ్ళు గిట్ట బాగా ఆంటీ వచ్చిందిరా అక్క వచ్చిందిరా అని మా మేడం మా సారు ఇట్లా అవి మా చెప్తాను మా సారు అరే మేము సుజాత ఆంటీ ఊరికి వెళ్ళిపోయిందిరా మీకు రాదంటే నేను రాకపోతే అవి బెంగ పెట్టుకుంటే నన్ను చూసి ఐదు గంటలకు ఎంగ అంటే వాకింగ్ వచ్చిన దగ్గరికి వచ్చి మీద పడి ఖచ్చితంగా ఆట లోపలికి వెళ్ళిపోతే సార్ ఈ రోజుల్లో మనుషుల కన్నా సునకాలే విశ్వాసంతో ఉంటాయన్నారు కుటుంబానికి ఒక్కొక్క సునకాన్ని అడాప్ట్ చేసుకుంటే ఇంకా మరిన్ని సేవలు కృషి చేస్తామని తెలిపారు